హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్కు స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట కొబ్బరి బూరెలు. కొబ్బరి బూరెలు అంటే దాదాపుగా అందరూ కూడా ఇష్టంగా తింటారు. ఆ బూరెల లోపల పిండి పిండిగా లేకుండా చక్కగా పొంగుతూ రావాలి అంటే ఎలా చేసుకోవాలి అన్నది నేను ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను. ఈ బూరెలు చేసిన రోజు అమ్మ కూడా నా దగ్గరే ఉంది, ఇంకా పక్కా కొలతలతోటి మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయన్నది మాత్రం మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనకు ముందు ముఖ్యంగా బూరెలు చేసుకోవాలంటే కావలసినవి బియ్యము. ఈ బియ్యం నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే మాత్రం రేషన్ బియ్యమే తీసుకోండి. ఇలాంటి వాటికి రేషన్ బియ్యం చాలా బాగుంటాయి. ఈ బియ్యాన్ని మీరు రేపొద్దున బూరెలు చేసుకోవాలి అనుకున్నట్టయితే కనుక ఈరోజు రాత్రిపూటే శుభ్రంగా 2 సార్లు కడిగేసి నానబెట్టి ఉంచుకోండి. తెల్లారి పొద్దున్నే బియ్యాన్ని మళ్ళీ 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇంకా వడబుట్టలోకి వేసేసుకోవాలి. వెదురు బుట్టలు లాంటివి ఉంటాయి కదా, వాటిల్లో అయితే నీళ్ళు అనేవి చక్కగా ఒడుస్తాయి. మనం 1 కేజీ బియ్యం పిండితోటి బూరెలు చేసుకుందాము అనుకుంటే 1.5 కేజీ నుంచి 1.5 కేజీ వరకు బియ్యం ఎక్స్ట్రా వేసుకోండి. ఒక్కొక్కసారి పిండి తక్కువ అవుతూ ఉంటుంది. ఈ బియ్యం అన్నీ కూడా వాటర్ వడిచిన తర్వాత మిల్లుకి పంపించుకుందాం. మీరు కొంచెమే అయితే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఈలోపు మనం పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టేసుకుందాం. మనం 1 కేజీ బియ్యంతో చేసుకుంటున్నట్టయితే కనుక కేజీకి 1 కొబ్బరికాయ సరిపోతుంది. పెద్దదైతే మరీ ఏదన్నా చిన్న చిన్నగా ఉంటే ఇంకొక చెప్ప వరకు వేసుకోండి. ఇంక ఈ కొబ్బరి అంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ కొబ్బరిని మరీ మెత్తగా పేస్టల్లే పట్టకుండా కొంచెం బరగ్గా ఉండేలాగా పట్టుకోండి. మనకి తినేటప్పుడు అది తగులుతూ బాగుంటుంది అన్నమాట ఇలా పట్టుకోవటం వల్ల. ఇంకా మిగతా కొబ్బరి అంతా కూడా ఇలాగే మిక్సీ పట్టుకోండి. ఇంక ఇక్కడ బియ్యం కూడా నీళ్లు వడిచిపోయాయి. నేను ఇంక ఇప్పుడు వీటిని మిల్లుకు పంపిస్తున్నాను. ఇంక ఇక్కడ మనం బియ్యం మిల్లు పట్టించుకునేటప్పుడు కూడా ఇలా బియ్యం అనేది చేతికి మాత్రం తడిగా తగలాలి, మరీ పూర్తిగా ఆరిపోకుండా చూసుకోండి. మనం 1 కేజీ బియ్యంతో చేసుకుంటున్నట్టయితే దానికి 1/4 కేజీ బెల్లం తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కేజీలు బియ్యంతో చేస్తున్నాను కాబట్టి 1.5 కేజీ బెల్లం తీసుకున్నాను. తరిగిన బెల్లాన్ని 1 గిన్నెలో వేసేసుకొని నేను ఇక్కడ 1.5 కేజీ బెల్లం తీసుకున్నాను కదా, దీనికి 0.5 లీటర్ వాటర్ వేసాను. మీరు ఒకవేళ కేజీయే తీసుకున్నట్టయితే 125 ml వరకు వాటర్ వేసుకోండి. స్టవ్ వెలిగించి గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ కరిగించుకోవాలి. ఇంక ఇప్పుడు కరిగిపోయింది కదా బెల్లం, ఇప్పుడు దీన్ని వడకట్టేసుకుందాం. బెల్లంలో ఇసుక లాంటిది ఉంటుంది కదా, ఇలా వడకట్టుకోవటం ఎప్పుడూ కూడా చాలా మంచిదన్నమాట. గిన్నె మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకొని ఇదంతా కూడా పాకం వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు మనకు బియ్యం పిండి కూడా మిల్లు దగ్గర నుంచి వచ్చేసింది. ఇంకిక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, మనం ఇలా గుప్పెడు మూసామంటే పిండి తీసుకొని ఇలా ముద్దలాగా ఉండాలి. ఇలాంటివి చేసుకునేటప్పుడు అలా ఉండాలి పిండి తడారిపోకుండా. ఎక్కడ పడుతుందా అసలు స్మెల్ కూడా తెలుస్తుంది కదా పాకం వస్తున్నట్టు. ఇందులో మనం యాలక్కాయలు పడేయంగా, కొంతమంది వేస్తారు అరిసెల్లో బూరెల్లో, కానీ ఇక మనకు అలవాటు లేక ఏమో బాగున్నట్టు కూడా అనిపిస్తుంది తగిలినప్పుడు. ఇలా మనకు పాకం ఉడుకుతుంటేనే అర్థమవుతుంది ఇంక పాకం రావటానికి దగ్గర పడింది అని. ఇంకా ఒక ప్లేట్లో వాటర్ పెట్టేసుకొని ఇంక ఇలా పాకం వేసుకొని చూడండి. ఇంక ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి, ఇలా ఉండలాగా రావాలన్నమాట మనకు పాకం అనేది. అప్పుడే బూరెలు అనేవి చక్కగా బాగా పొంగుతాయి. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత మళ్ళీ ఒక 6-7 నిమిషాల దాకా ఉడికించుకోవాలన్నమాట. ఇంక మనం కొబ్బరి వేసిన తర్వాత దాదాపుగా బహుశా పాకం కూడా అర్థం కాకపోవచ్చు. కొబ్బరిలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్కి అది నీరులాగా అయిపోద్ది అన్నమాట, అందుకని చెప్పి మళ్ళీ పాకం పలచగా అవుద్ది. ఇంక ఇలా కొబ్బరి వేసిన తర్వాత మనం ప్లేట్లో పాకం వేసి చూస్తే ఇందాక ఉండలాగా వచ్చింది కదా, ఇప్పుడు అలా రాదనమాట, పలచగా అయిపోతుంది. అందుకే 1-5 నిమిషాలు కొబ్బరి వేసిన తర్వాత ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచి టేస్ట్ కోసం 1 కేజీకి 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. అయితే ఏం లేదు, వేసుకోకపోయినా ఆయిల్ వేసుకోవచ్చు అమ్మా, అసలు ఏం వేసుకోకపోయినా పర్వాలా అంతేనా. 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి కిందకు దించుకొని ఇలా కొంచెం కొంచెంగా పిండేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి. తడిపిండి కదా, కొంచెం మనకు ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి ఎవరైతే పిండి వేస్తున్నారో వాళ్ళు కొంచెం 2 చేతులతోటి నలుపుతా వేస్తే మనకు తొందరగా కలిసిపోద్ది. కొంచెం బియ్య పిండి అయితే ఒక్కళ్ళైనా కలుపుకోవచ్చులే, కానీ కొంచెం ఎక్కువైతే మాత్రం ఇద్దరు ఉంటే ఇలా కలుపుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మనం పప్పు ఎలా ఎనుపుతామో అలా ఎనపాలి.
ఇంకా మనం అంతా కలుపుకున్న తర్వాత పిండి ఇలా ఉండలాగా రావాలి. ఈ పిండి అనేది మనకు అనుకనుగ్గా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉంటే మనకి బూరెలు చేసేటప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయి. పిండి గాలి కారిపోకుండా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోండి. ఇంకా బూరెలు చేసుకోవటానికి ఇలా ఆయిల్ కవర్లు ఉంటాయి కదా, కవర్లు తీసుకోండి. లేదా ఏదైనా ఆకులు దొరికితే అవైనా తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అమ్మ చేస్తుంది చూడండి, కవర్కి కొంచెం ఆయిల్ రాసేసుకొని ఇలా చేతితోటి చక్కగా చేసేసుకోవాలి. రౌండ్గా నచ్చిన సైజులో, మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. కొన్ని కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా, అమ్మ దిష్టి తీసి ఏమందనమాట. ఇంకా ఆయిల్ వేడెక్కిందో లేదో కొంచెం ఇలా వేసి చూసుకుంటే అర్థమవుతుంది. ఇంకా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇంకా ఒకటి వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత మనం గెరెట్తో దాన్ని కదిలిస్తే అప్పుడు మనకి చక్కగా పొంగుతాయి. ఇంక ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించేసి తీసేసుకోవాలి. మిగతావన్నీ కూడా అలాగే వేయించి తీసేసుకోండి. ఇంక ఇక్కడ మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత చక్కగా పొంగుతున్నాయో, భలే ఉన్నాయి కదా. ఇవి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తీసేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ అమ్మ నేను కూడా ఇద్దరము చక్కగా కబుర్లు చెప్పుకుంటూ చేసుకుంటున్నాం అన్నమాట. అమ్మ ఏమో చేసి కడాయిలో వేస్తుంది, నేనేమో తీసేస్తున్నాను. ఎప్పటికప్పుడు ఇలా ఇద్దరుండి చేసుకుంటే చాలా తేలిగ్గా అయిపోయే వంట ఇది. అంతే, ఎంతో టేస్టీగా కొబ్బరి బూరెలు రెడీ అయ్యాయి. ఎవరైనా చిన్నపిల్లలు బుగ్గలు పట్టుకున్నామంటే బూరెల్లా భలే ఉన్నాయే అంటాం కదా, అలాగే ఉన్నాయి కదా ఇక్కడ చూస్తుంటే. ఇంక ఇక్కడ చూడండి, ఇరగదీస్తుంటే పిండి పిండిగా లేకుండా చక్కగా ఎలా ఉన్నాయో. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.